పీడిత ప్రజల హక్కుల కోసం పోరాడుతూ జైలు నిర్బంధం అనుభవిస్తూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులు కామ్రేడ్ వరవరరావు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబులను కోవిడ్ 19 కారణంగా కేంద్ర ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తహసీల్దార్ ఆఫీసు వద్ద నిరసన తెలియజేసి తహసీల్దార్ భాస్కర్రావు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడీఎం జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ఎస్కే మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే చట్టాలను ప్రవేశపెట్టిందో ఆ చట్టాలని కొద్ది కొద్దిగా మార్పులు చేసుకుంటూ ఈ రోజున ఉపాధి చట్టం పేరు మార్చుకొని ఇక్కడున్న ప్రజా బుద్ధిజీవులని అరెస్టులు చేసి జైల్లో మగ్గేటట్టుగా చేస్తుంది. కాబట్టి ప్రజా సంఘాలుగా మేము అటువంటి బుద్ధిజీవుల్ని విడుదల చేయాలని చెప్పేసని మా డిమాండ్ తోటి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక ముసుకు లౌకిక వాదం తళుకు దాని ఎన్నడు నమ్మకు బయ్యా దాని పేరే బీజేపీ బయ్యా. ఈ బీజేపీ ప్రభుత్వం ఇంకా ఎట్లున్నదంటే హక్కులు అడగొద్దంది, అది హక్కులు అడగొద్దంది, అది హక్కులు అడగొద్దంది. 50 మంది మహర్లో అంటే దళితులు చనిపోయారు. అప్పుడు వాళ్ళు బ్రిటిష్ అయిన బ్రిటిష్ వాళ్ళు శూపం కట్టించారు. అక్కడ వాళ్ళు శూపం కట్టిస్తే అక్కడి నుంచి ఇప్పటిదా కూడా ఆ అమరులను ప్రతి ఒక్క సంవత్సరం కూడా స్మరించుకుంటున్నారు. ఆ సభకు ఇందాక మనలో మన నాయసరావు మాట్లాడినట్టు ప్రసాద్ కానీ అట్టని 11 మంది మేధావులు జర్నలిస్టులు అందరూ కూడా ఆ సభకి వెళ్ళిన వేరే భీమా కోరేగాం సభకి వెళ్ళిన అందరిని కూడా వీళ్ళు దేశద్రోహులు కుట్రదారులు అని బీజేపీ ప్రభుత్వం కేసు పెట్టింది. అంటే దళితులు వాళ్ళ అంటరానితనానికి వ్యతిరేకంగా పోట్లాడటం వల్ల ఈ దేశంలో నేరం